నతత్ర దేశే దుర్భిక్షం నచ దుఃఖ ప్రవర్తతే నకాలం మ్రియతి కశ్చిత్ పూజ్యతే యత్ర చండికా. ఎక్కడ చండీ మాతను పూజిస్తారు అక్కడ అకాల మరణాలుండవని, కరువు కాటకాలు కనిపించకుండా పోతాయని పద్మపురాణం ప్రవచిస్తోంది. సాకారం కావాలని తెలంగాణ కలలు ఆకారం దాల్చినాయి అమ్మ రూపు శిలలు. ఇది ఏ చరిత్ర ఎరుగని అపూర్వ యోగం, భక్త చంద్రశేఖరుని అయుత చండీ యాగం. 10,000 యాగాల మహాశక్తి ఫలితం, సకల జనావళికే ఇది సమర్పితం సమర్పితం. చీడలేక తెలంగాణ సగర్వంగా మును ముందుకు సాగాలని అమ్మను వర్ధించే, పెద్దమ్మను ప్రార్థించే. లోక కళ్యాణార్థం విశ్వశాంతికై అయుత చండీ మహాయాగము జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి ఆశీరనుగ్రహములతో ఎర్రవెల్లి గ్రామంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ప్రేరణతో ఈ కార్యక్రమం చేయబడుతుంది. చతుర్వేద స్వాహాకార పురస్సర మహారుద్ర పునశ్చరణ సహిత అయుత చండీ మహాయాగం సమాజ హితం కోసం చేస్తోన్న అద్భుత యాగం. పూర్వకాలంలో రఘువంశ చక్రవర్తి దిలీపుడు ఈ మహాయాగాన్ని నిర్వహించి అద్భుత ఫలితాలు పొందినట్లు, అయుత చండీ యాగం వల్ల భరతఖండం సుభిక్షంగా సుఖశాంతులతో విలసిల్లినట్లు పురాణాలు ప్రవచిస్తున్నాయి. నేడు మన తెలంగాణ ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ లోకోత్తర మహాయాగానికి అంకురార్పణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి మనం అనుకున్నట్లు ఏర్పడతా కనుక తప్పకుండా మహాయాగం అయినప్పటికి కూడా ఎంత కష్టమైనా సరే శ్రమ కోర్చి మనం కూడా యాగం చేద్దామని చెప్పి 4 సంవత్సరాల క్రితమే దీన్ని సంకల్పం చేయడం జరిగింది. ఇది నిజంగా నిఖిల లోకం హర్షించదగిన అపూర్వ ఘట్టం. ఇది ఆధునిక భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత పర్వం. అయుతం అంటే 10,000. 10,000 సంఖ్యను పూరిస్తూ చండీ దుర్గా సప్తశతి పారాయణాలను పూర్తి చేసి ఆ సంఖ్యలోని దశాంశంతో అంటే 1,000 సార్లు నామాలతో హోమం చేసి పూర్ణాహుతులను సమర్పించడమే అయుత చండీ యాగం. జగద్గురువు మహామహులు యోగులు సాధువులు ఘనులు అందరిదొకటే నాదం విశ్వశాంతి వేదం. ఇది ఏ చరిత్ర ఎరుగని అపూర్వ యోగం, భక్త చంద్రశేఖరుని అయుత చండీ యాగం. ఆ లోకమాత దీవెనలు మన తెలంగాణపై అనునిత్యం ప్రసరిస్తూ రానున్న కాలంలో మన తెలంగాణ ఘన తెలంగాణగా యావత్ భారతంలో అగ్రగామిగా భాసిల్లుతుందని విలసిల్లుతుందని మా కాంక్ష ఆకాంక్ష. ఇది ఏ చరిత్ర ఎరుగని అపూర్వ యోగం, భక్త చంద్రశేఖరుని అయుత చండీ యాగం.